Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏం బిల్లు చెల్లించాలండి? చేసిన పని బిల్లు ఎందుకు చెల్లిస్తామే? ధర్నా ఒకటి ధర్నా చేస్తారని అంటే ఎలాగొద్ది? ప్రభుత్వం బాధ్యత కలిగి ప్రభుత్వం ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి వెనక ఇవ్వాలి ఇస్తాము. అంతేగాని నిన్న చేసినోడికి మొన్న చేసినోడు మాని నిన్న చేసినోడు బిల్లు ఇచ్చేమంటే ఇచ్చేస్తామా? ధర్నా చేస్తే చేస్తారు చేసుకుంటా మాని పనిచేయండి మాని నువ్వు ఎవరు పని చేసినోళ్ళు చేస్తారు. నిన్న చేసినోడికి బిల్లు ఇవ్వడం జరుగుతుంది మొన్న చేసినోడు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అది మంత్రిగా చెప్తున్నాను. పిఆర్సీ ప్రభుత్వం చేస్తూ ఉంది. పిఆర్సీ ఇవ్వాలని ఇస్తామని చేస్తామని ఆల్రెడీ వాళ్ళకు అది ఇంటర్నెట్ రిలీఫ్ కూడా ఇచ్చాము. ఇంకా అందులో డిస్కషన్ లేదు. ఐఆర్ ప్రకటించాము, ఐఆర్ కూడా ఇస్తున్నాము. కాబట్టి అవన్నీ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి కొద్ది సమయం పాటిస్తే అన్ని పనులు అవుతాయనేది నా రిక్వెస్ట్ ప్రభుత్వ సంఘాలకి. ఎవరు ఎవరు చెప్పారు? అది అదే అంటున్నాను. ఒక బాధ్యత గల పార్టీ, అది నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా, అది భారతీయ జనతా పార్టీ అయినా లేదు తెలుగుదేశం పార్టీ అయినా ఒక బాధ్యత గల పార్టీ. మిగతా పార్టీకి జనసేన ఉంటే అది బాధ్యత లేదు దానికి. అది గాలికి వచ్చి గాలికి మాట్లాడదు కాబట్టి వాటి గురించి పట్టించుకోండి. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉంది కాబట్టి వాళ్ళ భారతీయ ఈ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్లో వచ్చి లీడర్షిప్ చేస్తుంది కాబట్టి వాళ్ళు 15th ఫైనాన్స్ నిధులు వచ్చాయి. నిధుల్లో నుంచి ఏ నిధులు తీసుకున్నాయి? ఏదైతే ఏ గ్రామాల్లో వచ్చిన నిధులు ఆయా గ్రామాల్లో కరెంటుకి ఏదైతే కట్టవలసి పవర్ ఛార్జీలు ఏదైతే కట్టవలసి ఉందో ఆ పవర్ ఛార్జీల కోసం ఆ డబ్బు నుంచి తీసుకుని పవర్ ఛార్జీ కోసం డబ్బు కట్టారు. మరి కట్టాలి అవుద్దా?